వ్యాక్సిన్ కోవిడ్-19 మరో నెల రోజుల తర్వాత అందుబాటులోకి రానుంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వివిధ సంస్థల భాగస్వామ్యంతో తయారు చేస్తున్న వ్యాక్సిన్ మొదట రెండో దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమయ్యాయి. దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించింది యూనివర్సిటీ. 18 నుంచి 50 సంవత్సరాల వయసు గల యూకేలోని 1077 మంది వాలంటీర్లు ట్రయల్స్ చేశారు. AGD1222 టీకా సురక్షితంగా ఉన్నట్లు తేలింది. అన్ని ముఖ్యమైన ద్వంద్వ యాంటీబాడీ టీసెల్ రోగ నిరోధక ప్రతిస్పందనను ఉత్పత్తి చేస్తుందని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నిర్ధారించింది. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ విజయవంతమైతే సెప్టెంబర్ నాటికి యూకేలో ప్రజలకు అందుబాటులో ఉంటుంది. 30 మిలియన్ మోతాదుల వరకు తయారని సంస్థ చేపట్టింది. మొత్తం 100 మిలియన్ మోతాదులను ఇతర దేశాలకు అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం.